గురించుమా నా దేవా నను దర్శించుమా విచారము చేత నా కన్నులు గుంటలై వేదన చేత నా మనస్సు మూగదై నా హృదయం ఎంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీక ఎదురు చూస్తూ ఉన్నది. విచారము చేత నా కన్నులు గుంటలై వేదన చేత నా మనస్సు మూగదై. అందరం కలిసి విచారము చేత నా కన్నులు గుంటలై వేదన చేత నా మనస్సు మూగదై. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను యెహోవా నన్ను కరుణించుమా నా దేవా నన్ను దర్శించుమా యెహోవా నన్ను కరుణించుమా నా దేవా నన్ను దర్శించుమా. అవమానము చేత నా గుండెలు గాయమై
వంచన చేత నా ఊపిరి భారమై నా హృదయం ఎంతో అలసి సొలసి ఉన్నది. అవమానము చేత నా గుండెలు గాయమై వంచన చేత నా ఊపిరి భారమై అవమానము చేత నా గుండెలు గాయమై నడి వంచన చేత నా ఊపిరి భారమై నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూచున్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తున్నది. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను, యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా, యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయము నే నీ సన్నిధిలో మొరపెడుచున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. ఉదయము నే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను, యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా, యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయము నే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. ఉదయము నే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను, యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా తండ్రి. చేత అవమానము చేత గుండెల్లో గాయాలై నీ సన్నిధికి వచ్చారు నాయన. ప్రతి హృదయాన్ని గమనిస్తున్న, గ్రహిస్తున్న, చూస్తున్న దేవుడవు నీవు. ప్రతి వ్యక్తిని పరిశీలనగా చూసే దేవుడవు నీవు నాయన. మీ మంచి వారము, నీతిమంతులము, ఏ తప్పు చేయని వారము అని చెప్పి నీ సన్నిధికి రాలేదు నాయన. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద కనిపించరు. మేము కేవలం నీ రక్తములో కడగబడిన నీతిమంతులుగా, నీ చేత పిలవబడిన, కృప ద్వారా
నీతిమంతులుగా తీర్చబడిన బిడ్డలుగా వచ్చావు నాయన. మీరు మా హృదయాలను పరిశీలనగా చూస్తే మాలో ఏ మంచితనము నీకు కనిపించనే కనిపించదు, అది వాస్తవం నాయన. అయినను నీవే మా తండ్రివని, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదని, తండ్రి చెంతకు వచ్చిన బిడల వలె నాయనా నీ సన్నిధిలో కనిపిస్తున్న వారందరినీ దర్శించు. వారి ప్రాణ ఆత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరమును తీర్చుటకు నీ ఒక్కడవే చాలినవాడు నాయన. కాబట్టి ప్రతి గుండెను, గుండెలో ఉన్న గాయాన్ని, గుండె లోతుల్లో దాగి ఉన్న వేదనను మీరు తొలగించి నెమ్మదిని, సమాధానమును, సంతోషమును నాయన అనుగ్రహించమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, మా సంఘ సభ్యులందరినీ దర్శించమని, మా మందిరము చుట్టూ ఇచ్చిన 3 సంఘాల చుట్టూ, సభ్యుల చుట్టూ, సేవ చేస్తున్న వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రతను ఉంచండి అయ్యా. ఏ ఒక్కరూ తప్పిపోవడానికి వీల్లేదు, ఏ ఒక్కరూ సైతానుకు లొంగిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా భద్రపరచండి. ప్రతి కుటుంబంలో మీరు ఉండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి, నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మా ప్రియులను కనికరించయ్యా, చక్కని ఉద్యోగాన్ని ఇవ్వండి. మా మందిరంలో ఏ ఒక్కరు నిరుద్యోగులుగా మిగలడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ నాయన మంచి ఉద్యోగం సంపాదించాలి, మీరు అనుగ్రహించాలి. మా మందిరంలో ఏ ఒక్కరు నాయన అప్పులు చేసేవారిగా ఉండడానికి వీల్లేదు, అప్పిచ్చేవారిగా ఆశీర్వదించబడాలి. మా మందిరంలో నాయన ప్రతి ఒక్క సభ్యుని మంచి ఆరోగ్యంతో, సభ్యురాల్ని మంచి శారీరక బలముతో నింపండి అయ్యా. శరీర సంబంధమైన బలహీనతల గుండా వెళుతున్న మా సంఘ సభ్యులను దర్శించి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాను. బిడ్డలు లేనటువంటి దంపతులకు చక్కని ఫలాన్ని ఇవ్వండి. మరొక బిడ్డ కావాలని ఆశిస్తున్న వారిని కనికరించండి. బిడ్డలో కలిగినటువంటి తల్లిదండ్రులు నీ యందు భయభక్తులు కలిగి రుణపడి ఆ బిడ్డలను ప్రభు బహు జాగ్రత్తతో, ప్రార్థనతో, శ్రద్ధతో పెంచే మనస్సు దయచేయండి. చిన్న బిడ్డలను మొదలుకొని యవనస్తులందరినీ దర్శించయ్యా. మా మందిరంలో బిడ్డలందరినీ ప్రభువా నీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి నాయనా. లోకంలో ఉన్నటువంటి సైతాను సంబంధమైనటువంటి శోధనలకు మా బిడ్డలు లొంగడానికి వీల్లేదు, సాతాను యొక్క ఈచ్ఛలకు లొంగడానికి వీల్లేదు, లోకంతో కలవడానికి వీల్లేదు. మా బిడ్డలు లోకంలో ఉండాలి కానీ లోకం మాత్రం వారిలో ఉండడానికి వీల్లేదు నాయన. అట్టి ప్రత్యేక కృప మా మందిరంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ దయచేయండి. నిండు గర్భిణీలుగా ఉన్నటువంటి వారిని కనికరించయ్యా. చక్కని ఆరోగ్యాన్ని తల్లికి ఇచ్చి, క్షేమాన్ని బిడ్డకిచ్చి, సుఖవంతమైన ప్రసవమును నాయన సహోదరికి దయచేయండి. ప్రభువా నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి, ఆయా ప్రాంతాల్లో కల్వరి టెంపుల్ సంఘాలు స్థాపించబడవలసి ఉండగా మీరు మార్గములు తెరుస్తున్నందుకు స్తోత్రాలు. నమ్మకమైన సేవకులను దయచేయండి అయ్యా. ఆయా ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య చేయుటకు తగినటువంటి ఆత్మీయతను మీరు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాను. అటు సేవకులను లేవనెత్తాల్సిందిగా కోరుతున్నాను. కోతంతో విస్తారంగా ఉంది నాయన, పంట కోసేవారు కావాలి ప్రభు, సహాయం చేయండి. మా సిఎస్ టీమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కనికరించు నాయన. వారిని ఎందు భయభక్తులతో అద్భుతమైన ప్రత్యేకమైన జీవితాలు జీవించులాగా సహాయం చేయండి. రాబోతున్న ఆదివారం కోసం ప్రార్థన చేస్తున్నా. పట్టజాలనంత విస్తారంగా నీ సన్నిధికి ప్రజలు నడిపించండి. అలాగే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి కల్వరి టెంపుల్లో నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్న వారిని దీవించండి. రాబోయే 2nd అక్టోబర్ యూత్ ఫెస్ట్ కోసం ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా, నీకు మహిమకరంగా, బహు దీవెనకరంగా నాయనా యూత్ ఫెస్ట్ని జరిగించండి. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా.
అటు కర్నూల్లో, ఇటు నంబూరులో, అలాగే హైదరాబాద్లో ఒకేసారి జరుగుతున్న ఈ అద్భుతమైన యూత్ ఫెస్ట్ని బహుగా ఆశీర్వదించండి. అనేక యవనస్తులు తమ జీవితాలు మార్చుకోవాలి, తమ బ్రతుకులు దిద్దుకోవాలి, నూతన పరచబడాలి, పరిశుద్ధులుగా మార్చబడి తిరిగి వెళ్ళాలి. బలమైనటువంటి వాక్యాన్ని దాసుల ద్వారా అనుగ్రహించండి తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఈ దీన దాసుణ్ణి నాయనా, నాకు ఇచ్చిన భార్యను, ఇద్దరు కుమారులను కనికరించయ్యా. ఈ కుటుంబం చుట్టూ నీ కృపను, కనికరమును నిత్యము అనుగ్రహించండి. కాపుదల భద్రతనివ్వండి. దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణమును సంపూర్తిగా లయపరచండి. ఇచ్చిన తల్లిని బట్టి ప్రభువా ప్రార్థన చేస్తున్న, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా పరిచర్యకు, కుటుంబానికి వ్యతిరేకంగా సైతాను నియమించిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా సంపూర్ణంగా నాయన విజయాన్ని నీ నామ మహిమార్థమై మాకు అనుగ్రహించే సైతాన్ని ప్రభువా లయపరచండి. కొన్ని ఆలోచనలు లయపరచాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్ ఫ్రెండ్స్, ప్రభు పేరట మీ అందరికీ షలోం. మీ పక్క వారికి షలోం అని చెప్పారా? షేక్ హ్యాండ్ ఇచ్చారా? రైట్, మీ మీ స్థలాల్లో చక్కగా కూర్చోండి. ఎలీషా జీవితం గురించి చాలా కాలంగా నేను మీతో పంచుకుంటూ వచ్చాను. ముగింపుకు వచ్చేస్తున్నాం, ఎలీషా జీవితం యొక్క ముగింపుకు వచ్చేస్తున్నాం. మీ బైబిల్లు తెరవండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుతున్నాను. 2వ రాజులు 13వ అధ్యాయము 14 నుండి చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్లు చక్కగా తెరిచి నాతో పాటు చదివే ప్రయత్నం చేయండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చను. ఆ తరువాత 20వ వచనము తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయులు సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఫ్రెండ్స్, 3 విషయాలు త్వరగా మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. 1, మరణానికి ముందు ఎలీషా మరణించక ముందు. 2, ఎలీషా మరణించినప్పుడు. 3, ఎలీషా మరణించిన తరువాత. మనం చదివినటువంటి వచనాల్లో నుండి ఈ 3 విషయాలు మీతో పంచుకుంటాను. మొదటిగా, ఎలీషా మరణించక ముందు. ఎలీషా మరణించక ముందు బైబిల్ సెలవిస్తుంది అతడు మరణకరమైన రోగము చేత పీడించబడ్డాడు. రోగాలు, వ్యాధులు ఆత్మీయులకు కూడా వస్తాయి, నీతిమంతులకు కూడా వస్తాయి, సేవకులకు కూడా వస్తాయి. ఎలీషా సామాన్యుడు కాదు, దేవుని చేతిలో బహుబలముగా వాడబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. షూనేమీరు అనే ఒక కుమారుడు చనిపోతే ఎలీషా ఆ చనిపోయినటువంటి కుమారుణ్ణి తిరిగి లేపినవాడు. దేవుని యొక్క మహాశక్తి ఎలీషా ద్వారా కనపరచబడింది. అటువంటి అద్భుతమైన దేవుని చేతిలో బహుబలముగా వాడబడినటువంటి సేవకుడు, ప్రవక్త అయినటువంటి ఎలీషా తాను బలహీనమయ్యాడు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
దయచేసి గమనించండి, గొప్ప గొప్ప సేవకులు, స్వస్థతల కోసం ప్రార్థన చేసేటటువంటి సేవకులు, అనేక మంది స్వస్థతల కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు ఆలకించి వారు చేసిన ప్రార్థనల ఫలితంగా అనేక మందికి స్వస్థతను ప్రసాదించిన తరువాత, ఒకవేళ వారు శారీరకంగా బలహీనతల గుండా, రుగ్మత గుండా, అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు వారు స్వస్థత చేస్తే, వారు ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుందిగా, మరి అలాంటి సేవకుడికి ఎందుకు రోగం వచ్చింది, వారి ప్రార్థన విని దేవుడు స్వస్థతను అనేక మందికి ఇచ్చాడుగా, మరి ఎందుకని ఇప్పుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఆయనను ఎందుకు స్వస్థపరచటం లేదు అని చెప్పి విచిత్రంగాను విడ్డూరంగాను మాట్లాడడం బుద్ధిహీనులకు సాధారణం. దయచేసి గమనించండి, ఎలీషా అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ విషయాన్ని తెలుసుకొని ఎలీషాను విమర్శించడానికి రాలేదు. ఎలీషా, చచ్చిపోయిన వాళ్ళను సైతం లేవనెత్తే మహాశక్తి కలిగిన ప్రవక్తవు, నీకేమిటి వ్యాధి రావడం, నీకేమిటి అనారోగ్యం రావడం, నువ్వేమిటి మంచం మీద పడ్డం, నీ దేవుడు ఏమైపోయాడు, నీ ప్రార్థనలు ఏమైపోయినాయి అని మూర్ఖంగా మాట్లాడడానికి రాలేదు. ఎలీషా బలహీనంగా ఉన్నప్పుడు, మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేశాన్ని పరిపాలించే రాజు వచ్చి ఎలీషా దగ్గర కన్నీళ్లు కార్చాడు, పరామర్శించాడు. యెహోయాషు, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీళ్లు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని అర్థం తెలుసా? ఇశ్రాయేలు దేశానికి కాపుదల, ఇశ్రాయేలు దేశానికి భద్రత నీ ద్వారానే దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే మాట ఎలీషా ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలులకు రథములను రౌతులను నీవే. ప్రవక్తల యొక్క ప్రార్థన ద్వారా, ప్రవక్తల యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అంతేకాకుండా ప్రవక్తల యొక్క పరిశుద్ధమైన జీవితం వల్ల, దేవునితో వారు కలిగిన సత్సంబంధం వల్ల దేశానికి రాబోతున్నటువంటి నష్టాన్ని, కష్టాన్ని ముందుగానే దేవుడు వారికి తెలియచేసి దేశాన్ని సంరక్షించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి అద్భుతమైన ప్రవక్త అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు రాజు వచ్చి ఎలీషా గురించి అంటున్నాడు, నువ్వే కదయ్యా మా దేశానికి రథములు రౌతులు, నువ్వు ఉన్నావు కాబట్టేగా మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగాం, శత్రువులను జయించగలిగాం. ఉదాహరణకు ఇదే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే, మోయాబీయులు అమాంతంగా వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రండి, మూడో అధ్యాయము 6వ వచనము, యెహోరాము షోమ్రోనుల నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారి అందరినీ సమకూర్చెను. యూదారాజైన యెహోషపాతుకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చాను. మనము ఏ మార్గమున పోవలసి ఉన్నదని యెహోషపాతు అడుగగా అతడు, ఎదోము అరణ్య మార్గం పోవుదామని చెప్పెను.
ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా నున్న దండువారికి పశువులకు నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకటా 3 రాజులమైన మనలను మోయాబుల చేతికి అప్పగింపవల్లని యెహోవా మనలను పిలిచిననగా, వీళ్ళందరూ 3 రాజులు కలిసి మోయాబు దేశం మీద యుద్ధానికి బయలుదేరారు. 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత తీరా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారికి నీరు కరువైనాయి. వారి గుర్రాలకు కావచ్చు, సైన్యాలకు కావచ్చు, నీరు కరువైనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు యెహోషాపాత్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో చూద్దాం రండి. యెహోషాపాత్, యెహోవా ఆజ్ఞ క్షమించండి, 11వ వచనము. యెహోషాపాత్, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట్లేడా అని అడిగెను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా, ప్రవక్త దగ్గరికి ఎంతమంది వచ్చారండి? 3 రాజులు దిగి వచ్చారు. తమ రాజ్యానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం కొరకు ఎవరి దగ్గరకు వచ్చారు? ఓ ప్రవక్త దగ్గరకు వచ్చారు. అలా ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రవక్తను సహాయం కోరుతున్నారు. 13, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకేం పని? ఈ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మనెను. అలా గనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవల్లని యెహోవా రాజులమైన మా 3 పిలిచిన ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు, ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనెల్ల నిన్ను చూచుటకాయనను లక్ష్య పెట్టుటకాయనను ఒప్పకపోదును అనెను. ఇశ్రాయేలు రాజు అంత ఆత్మీయుడు కాదు. ఆహాబు తర్వాత రాజుగా ఆహాబు కుమారుడు రాజుగా తయారయ్యాడు. ఆహాబు పరిపాలన పాపిష్టి పరిపాలన, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తనువు చాలించాడు. నీ ముఖం కూడా నేను చూడాలని ఆశపడుతున్నాను. కారణం ఏమిటంటే నువ్వు దేవుణ్ణి గణపరచేవాడివి కాదు. నా దేవుణ్ణి గణపరచవని వాణిని నేను గణపరచను, కానీ యెహోషాపాతు నీతో పాటు వచ్చాడు, ఖచ్చితంగా నేను అతన్ని గణపరచాలి, గౌరవించాలి అని చెప్పి తర్వాత ఏమన్నాడు చూడండి, 16వ వచనము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. 22వ వచనము. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. కావలసినంత నీళ్లు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ నీళ్ల మీద సూర్యుడు ప్రకాశించినప్పుడు శత్రువైన మోయాబీలకు అర్థమైంది అదంతా రక్తముగా కనిపించింది. ఆ సమయంలో వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. ప్రవక్త అయినటువంటి ఎలీషా సలహా మేరకు ఇచ్చినటువంటి గైడెన్స్ వల్ల ఆ రోజు యుద్ధము గెలిచారు. రాజులకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఎలీషా సుమారు 11 రాజులు పరిపాలించిన కాలంలో సుమారు 50 సంవత్సరాలకు పైగా దేవుని కొరకు రోషం కలిగి జీవించాడు. ఇప్పుడు ఆయన వయస్సు ఇంచుమించు 80 నుంచి 90 సంవత్సరాల మధ్య ఉండొచ్చు అనేది గొప్ప బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈ మరణానికి ముందు తాను రోగపీడిత ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజు వచ్చి అంటున్నాడు, నీవే ఇశ్రాయేళ్లకు రథములు రౌతులు, నీలాంటి వాడు ఉన్నాడు కాబట్టే మా దేశానికి క్షేమము
అని చెప్పి ఎలీషా ఏమై ఉన్నాడో, ఎలీషా ద్వారా దేవుడు ఏం చేశాడో, ఎలీషా బ్రతికున్నప్పుడే ఎలీషాను తను ఏమై ఉన్నాడో దానిని బట్టి అభినందిస్తున్నాడు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఎలీషాను చూసి ఏడుస్తున్నాడు, రెండో వైపు ఎలీషా ఎలాంటి జీవితం జీవించాడో, ఎలీషా ద్వారా దేశాన్ని దేవుడు ఏ విధంగా కాపాడాడో గుర్తించినటువంటి రాజు ఎలీషాను అభినందిస్తున్నాడు. నీవే మా దేశానికి ఇశ్రాయేలుకు రౌతులను రథమును. సహోదరి సహోదరులు, ఒక విషయాన్ని మీతో పంచుకోవాలి. టీవీలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మీయులు దయచేసి వినండి. మీ మీద ప్రయాసపడుతున్న, మీకోసం ప్రయాసపడుతున్న సేవకులు బ్రతికున్నప్పుడే వారు పడుతున్న ప్రయాసను గుర్తించి ప్రోత్సహించండి. వారు బ్రతికున్నప్పుడు వారి యొక్క ప్రయాసను గుర్తించి, వారు చేస్తున్న సేవను గుర్తించి, వారు చేస్తున్న త్యాగాన్ని గుర్తించి, మీ పట్ల వారు కలిగి ఉన్న బాధ్యతను గుర్తించి వారిని బలపరచండి, వారిని అభినందించండి, వారికి అండగా నిలబడండి. చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి గొప్ప రాజకీయవేత్త కావచ్చు, గొప్ప వ్యాపారవేత్త కావచ్చు, లేదా గొప్ప పేరు గడించినటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, అతను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా మనకు ఆ విషయం పెద్దగా తెలియదు. ఎవరు వెళ్ళి పరామర్శించారో, ఎవరు వెళ్ళి పలకరించారో, ఎవరు వెళ్ళి ఏం చెప్పారో మనకు తెలియదు. కానీ అతడు చచ్చిపోయిన తర్వాత పేపర్లో మీరు చూడండి ఎంత గొప్పగా రాస్తారో, ఎంతెంత మంది స్టేట్మెంట్లు ఇస్తారో. నాకు భవిష్యత్తునిచ్చిందే ఆయన, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణమే ఆయన, నాకు చదువు చెప్పించిందే ఆయన, నాకు ఉద్యోగం ఇప్పించిందే ఆయన, నన్ను రాజకీయాల్లోకి నడిపించిందే ఆయన, పదవిచ్చిందే ఆయన, ఏమీ లేనప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి ఏ ఆధారం లేనప్పుడు నాకు పెట్టుబడిగా ధన సహాయం చేసిందే ఆయన అని చాలా 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 చెప్పేస్తూ ఉంటారు. ఎప్పుడు తెలుసా, చచ్చిపోయిన తర్వాత. వీళ్ళంటున్న ఈ మాటలన్నీ కూడా బతుకున్నప్పుడే అతనితో చెప్పినట్లయితే అతను కనీసం ఒక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికేవాడు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా, ఒక వ్యక్తిని మీరు ప్రోత్సహించటం వల్ల, ధైర్యపరచటం వల్ల అతడు చేసిన మేలేమిటో, అతడు చేసిన ఉపకారం ఏమిటో గుర్తుపెట్టుకొని వెళ్ళి థ్యాంక్ యూ చెప్పటం వల్ల అతని హృదయానికి నెమ్మదినిస్తుంది, అతని హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది, అతడు పడిన ప్రయాసకు ప్రతిఫలం కల్లారో చూశానే అనేటటువంటి తృప్తినిస్తుంది. ఈరోజు అనేక రోగాలకు కారణం ఏమిటంటే నేను చాలా చేశాను, చాలా ప్రయాసపడ్డాను, త్యాగాలు చేశాను, అయినా ప్రతిఫలం చూడలేకపోతున్నాను, ఎందుకు వచ్చింది ఈ జీవితం, నేను చేసిన కష్టం వల్ల, నేను పడిన ప్రయాసం వల్ల, చేసిన సహాయాల వల్ల, చేసినటువంటి త్యాగాల వల్ల ఏమిటి నేను పొందుకుంది అనే నిరుత్సాహము, నిస్పృహ. అనేక మంది జీవితాలను అనారోగ్యం గుండా, మానసిక వ్యధ గుండా, నిరుత్సాహ నిస్పృహల గుండా, డిప్రెషన్ గుండా తీసుకుని వెళ్తూ ఉంటుంది. నేను ఒక పుస్తకం చదువుతున్నాను, ఆ పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది. నేను చదివే అన్ని పుస్తకాల కంటే ఆ పుస్తకానికి నేను చాలా ఎక్కువ విలువిస్తాను, అంత అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన సత్యాలు మరింత లోతుగా తెలుసుకోగలుగుతూ ఉన్నాను. ఆయన పేరు తెలుసు కానీ ఆయన అడ్రస్ నాకు తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలియదు, ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు. అమెరికాలో ఉన్నటువంటి ఒక దైవజనుడు రాసినటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకం నాకు ఎవరైతే అమ్మారో అమెరికాలో, ఆన్లైన్లో నేను కొన్నాను, అమ్మినటువంటి వెబ్సైట్ వాళ్ళకి నేను ఈమెయిల్ పంపించా, ఈ పుస్తకం ఆధార్ ఎక్కడుంటారు, ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఎక్కడుంటారు, ఆయన ఈమెయిల్ కానీ ఆయన ఫోన్ నెంబర్ కానీ నాకు కావాలి, ఎందుకంటే ఆ పుస్తకం వల్ల నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా నేర్చుకుంటున్నాను, చాలా బలపడుతున్నాను. ఆ ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను, నాకు ఆయన ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా అని చెప్పంటే కొన్ని వారాల తర్వాత నాకు ఫోన్ నెంబర్ దొరికింది.
అలా ఫోన్ నెంబర్ దొరికినప్పుడు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఒక కురు వృద్ధుడు, ఒక ముద్దుసలి వ్యక్తి అటువైపు నుంచి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతూ మీరు ఫలానా రచయిత కదా, పుస్తకాలు రాసినటువంటి రచయిత కదా అని చెప్పంటే అవును అంటున్నాడు. నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు సతీష్ కుమార్, నేను కల్వరి టెంపుల్ మందిరానికి కాపరిగా ఉంటున్నాను, కల్వరి టెంపుల్ దేవుడి విధంగా దీవించాడు అని అంటే చాలా సంతోషం. ఎందుకు నా కోసం ఎందుకు ఫోన్ చేశారు నాకు అని చెప్పి అడిగాడు. అప్పుడు చెప్పాను, మీరు రాసిన ఫలానా పుస్తకం నాకు చాలా ఇష్టం, అది అద్భుతమైన పుస్తకం, నేను ఇన్ని లక్షల మందికి వాక్యపరిచన చేస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో మీ పుస్తకాన్ని నేను రిఫర్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీ పుస్తకం వల్ల నేను చాలా నేర్చుకున్నాను, అభినందించాలని చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను అంటే, అప్పుడు అతను అంటున్నాడు, సైతాను వచ్చి నన్ను అస్తమానం నిరుత్సాహపరుస్తున్నాడు, నీ జీవితంలో నువ్వేమి సాధించావు, ఎన్నెన్నో పుస్తకాలు రాశావు, ఎవరికి ఉపయోగపడినాయి ఆ పుస్తకాలు, ఆ పుస్తకాలు రాయడానికి నీ జీవితాంతం కూడా సమయం అంతా ఖర్చు చేశావు, ఏమి సాధించావు అని చెప్పి సైతాన్ నన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు, నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఆ నిరుత్సాహంలో నేను ఉన్నప్పుడు ఇండియా నుండి ఫోన్ చేశారా నన్ను ఆదరించటానికి, ఇండియా నుండి ఫోన్ చేసి నా పుస్తకం మీకు అంత నచ్చిందని, ఎంతో దీవెనకరంగా ఉందని, మీరు ప్రపంచంలోనే ఒకనొక పెద్ద సంఘానికి కాపరని ఆ స్థాయిలో ఉండి నాకు ఫోన్ చేశారా. దయచేసి గమనించండి, గొప్ప గొప్ప సేవకులు కూడా అనేక సందర్భాల్లో నిరుత్సాహ నిస్పృహ గుండా వెళ్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఒక చక్కని మాట, ప్రేమతో ఒక ప్రోత్సాహంతో కూడిన మాట, ఒక అభినందనతో కూడిన మాట, ఆదరణ ఇచ్చేటటువంటి మాట, వారు పడుతున్న ప్రయాసం వల్ల, అందిస్తున్న వాక్యం వల్ల, చేస్తున్న సేవ వల్ల నువ్వు ఏ విధంగా వ్యక్తిగతంగా బలపడ్డావో, ఆదరించబడ్డావో, సాధదీర్చబడుతున్నావో, ఆత్మీయంగా నడిపించబడుతున్నావో అనుభవిస్తున్న నీవు, ఒక్క మాట ఆ సేవకుడికి తెలియజేస్తే ఎంత బాగుంటుందో. అమ్మ సహోదరులు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే వాళ్ళ కోసం మీరు పడి పొద్దున్నే లేచి చాలా చక్కగా వంటలు చేసి వారికి కడుపు నిండా పెట్టాలని చెప్పి ఆశపడతారు. రకరకాల వంటలు చేశారు. వచ్చిన బంధువులందరూ కూడా లొట్టలేసుకుని ప్లేటు మొత్తం నాకేశారు, వేళ్ళు కూడా చీకేశారు. ఆ విధంగా తిన్న తర్వాత మీరేం ఆశిస్తారు చెప్పండి? వాళ్ళని చూస్తూ ఉంటారు, లొట్టలేసుకుని తింటున్నారు, గిన్నెన్నీ ఖాళీ చేసేసారు, ప్లేట్ అంతా నాకేశారు. ఇదంతా చేసిన తర్వాత వాళ్ళని చూస్తూ ఉంటారు. వారిలో ఒకరు, నా జీవితంలో ఇంత రుచికరమైనటువంటి ఆహారం నేను ఎప్పుడూ తినలేదు అని అంటే ఆ చేసిన వ్యక్తికి ఎంత సంతృప్తో, పడిన ప్రయాసకు ఎంత తృప్తో, ఎంత ఆనందమో. అలా కాకుండా అందరూ పడి తినేసి గిన్నెని ఖాళీ చేసి కామ్గా చేయగొడుకుని టీ కానీ కాఫీ కానీ పెడతావమ్మా అంటే పనికి మళ్ళీ దున్నపోతా తినేసి అసలు ఎలా ఉందో కూడా చెప్పకుండా మళ్ళీ టీ ఒకటి కావాలి, కాఫీ ఒకటి కావాలి. నీకు అర్థమవుతుందా అమ్మ సహోదరు, మీకు అర్థమైందా? మనం ప్రయాసపడిన తర్వాత ఇతరుల కోసం, వారి సంతోషం కోసం మన సమయాన్ని వెచ్చించాం, మన శక్తిని వెచ్చించాం, మన సొమ్మును వెచ్చించాం, అన్నీ చేసిన తర్వాత ఎదుటివానికి మనం సంతోషాన్ని పంచిపెట్టాలని చెప్పి ప్రయాసపడి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రయాసపడిన తరువాత ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి కనీసం ఒక మంచి మాట చెప్పకపోతే, కనీసం ఒక ప్రోత్సాహంతో కూడినటువంటి, చాలా రుచిగా ఉంది, మీరు చేసిన సహాయానికి చాలా సంతోషం. ఈరోజు ఒక సహోదరుడు సేవలో కష్టాల్లో ఉన్నాడని చెప్పి మన సహోదరులకి చెప్పాను, వెంటనే సహాయం చేయండి, సేవ చేస్తున్నాడు, కొంచెం కష్టాల్లో ఉన్నాడని చెప్పి నేను సహాయం పంపిస్తే అతను నాకు వెంటనే ఒక మాట చెప్పాడు, వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు పంపించిన సహాయానికి నేను చాలా రుణస్తుణ్ణి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అండి అంటూనే ఉన్నాడు. మళ్ళీ SMS పెట్టాడు, ఏమని తెలుసా, 10 లక్షల సార్లు థ్యాంక్స్ చెప్తున్నానండి మీరు పంపించిన సహాయానికి.
ఒక వ్యక్తికి మనం సహాయం చేసినప్పుడు సహాయం పొందుకున్న వ్యక్తి మనల్ని ఏదో కొండెక్కించాల్సిన అవసరం లేదు, కానీ పొందుకున్న సహాయానికి చేసిన సహాయానికి రుణపడి ఒక మంచి మాట చెప్తే ఎంత బాగుంటుంది. మరలా చెప్తున్నాను, టీవీలో ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, సేవకులు కూడా మనుషులే, వారికి కూడా మనసు ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి ఒక కుటుంబం మీద సైతాను దాడి చేయడం సహజమే, కానీ వారందరినీ వాక్యం చేత ఆదరించి బలపరిచి పురికొల్పి మరలా ఆత్మీయంగా నిలబెట్టేటటువంటి సేవకుని మీద ఎంత ఎక్కువ సైతాను ప్రెషర్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే సేవకుడు బలమైన వాక్యాన్ని అందించాలి. అలా బలమైన వాక్యాన్ని అందించటం వల్ల, సూటిగా స్పష్టంగా దేవుని ఆత్మచేత మాట్లాడడం వల్ల పాపంలో జీవించే వాళ్ళు ఆ పాపము నుంచి విడుదల పొందుకుంటున్నారు. విడిపోయిన కుటుంబాల్లో శాంతి సమాధానం చేకూరుతుంది ఆయన ప్రకటించే వాక్యం వల్ల. యవనీచ్ఛల్లో బంధించబడుతున్న యవనస్తులు తమ జీవితాలు దిద్దుకొని పాప బంధకాల్లో నుంచి బయటపడుతున్నారు ఆ వాక్యం విని ప్రార్థన చేసి పశ్చాత్తాపడడం వల్ల. ఇలా ఎంతోమంది జీవితాలను మార్చేటటువంటి వాక్యాన్ని అందించేటటువంటి సేవకుడు అంటే సైతానుకి కక్ష. సో సహజంగా సైతాన్ ఏం చేస్తాడంటే, సంఘస్తులందరి మీద చేసేటటువంటి దాడి కంటే ఆ సంఘాన్ని కాపు కాసేటటువంటి వాణి మీదే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక ఇంటిని దోచుకోవాలంటే మొదటిగా చేయాల్సింది తెలుసా, ఆ ఇంటికి కాపు కాసే సెక్యూరిటీ గార్డ్ మీద దాడి జరగాలి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒక ఇంటిని దోచుకోవాలని చెప్పి దొంగలు వచ్చారనుకోండి, మొట్టమొదటిగా ఎవరిని టార్గెట్ చేస్తారు? ఆ ఇంటికి కాపు కాసేటటువంటి సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేస్తారు. అతన్ని ఒకవేళ చంపేయగలిగితే, లేక అతన్ని ఒకవేళ నేల కొరిగే విధంగా చేయగలిగితే వాళ్ళ పని సులభమవుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, మీ సంఘ కాపరి మీ మీద కాపరిగా ఉంటున్నాడు. మీ అందరినీ ఆధ్యాత్మికంగా కాపుగాయాలని వాక్యం చేత మిమ్మల్ని అందరినీ కూడా పోషించి బలపరిచి నడిపించాలని మీ అందరి మీద కాపు కాసేవాడుగా ఉన్నాడు. సైతాను మొదటి దాడి ఎవరి మీద తెలుసా? చెప్పండి, ఎవరి మీద ఉంటుందో? కాపు కాసేటటువంటి కాపరి మీదే సైతాను దాడి చేస్తాడు. అది రకరకాల దాడులు కావచ్చు. కుటుంబం మీద దాడి చేస్తాడు, బిడ్డల మీద దాడి చేస్తాడు. అప్పుడు సహజంగా మనం అనే మాట ఏమిటంటే, తన కుటుంబాన్నే కాపాడుకోలేకపోతున్నాడు, తన బిడ్డలనే కాపాడుకోలేకపోతున్నాడు, తన ఆరోగ్యాన్నే కాపాడుకోలేకపోతున్నాడు, ఇంక మమ్మల్ని ఏం కాపాడుతాడని చెప్పి సహజంగా సేవకులను చూసి మనం ఒక మాట అనేస్తాం. కానీ వాస్తవంగా అంత శక్తివంతమైన దాడి ఆ సేవకుడి మీద జరగడానికి కారణం తెలుసా? అతడు తన ప్రాణాన్ని ఒడ్డి తన కుటుంబాన్ని పణంగా పెట్టి సంఘ క్షేమం కోసం ప్రాకులాడుతున్నప్పుడు సైతాను చేసేది ఏంటో తెలుసా? దాడి. ఆ సేవకుడి మీద దాడి చేస్తాడు. ఒకవేళ ఆ సేవకుడు బలంగా ఉంటే సేవకుని భార్య మీద దాడి చేస్తాడు. ఆ సేవకుని భార్య బలంగా ఉంటే పిల్లల మీద దాడి చేస్తాడు. ఏదో విధంగా ఆ సేవకుడు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, అందించాల్సినటువంటి శక్తివంతమైన సందేశాలు అందించకుండా చేయటమే సైతాన్ యొక్క ఎత్తుగడ. ఏ సేవకుని యొక్క వాక్యం ద్వారా అయితే మీరు బలపడుతున్నారో, ఆదరించబడుతున్నారో, జీవితాలు భద్రం చేసుకుంటున్నారో, ఆ సేవకుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ సేవకుని చుట్టూ కంచె వేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చాలా సందర్భాల్లో మనం సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం, కానీ మరి ఆ సేవకుని కోసం ప్రార్థన చేసేది ఎంతమంది? సేవకుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయమని ప్రార్థన సహాయం కోరుతాం, కానీ మరి ఆ సేవకుని యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? దయచేసి గమనించండి, ఎలీషా బ్రతికున్నంత కాలము ఇశ్రాయేలు దేశానికి తానే రథములుగా రౌతుగా ఉన్నట్టుగా రాజు వచ్చి కితాబిస్తున్నాడు, లేకపోతే వత్తాసు పలుకుతున్నాడు, లేకపోతే ప్రోత్సాహంతో కూడిన మాట అంటున్నాడు, అయ్యా నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు అవసరం, నీలాంటి వాడు బ్రతకాలి, ఈ దేశం క్షేమంగా ఉండాలంటే, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే నీలాంటి వాడు క్షేమంగా ఉండాలి. ఒకవేళ మీ ప్రాంతంలో ఏదైనా ఒక సేవకుడు, ఎవరైనా ఒక సేవకుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఆడిపోసుకోకండి, పండగ చేసుకోకండి. కొంతమంది సేవకులకు ఆరోగ్యం పాడిందనుకోండి, కొంతమందికి పండగే పండగ.
ఓ విషయం చెప్పమంటారా, నాబోటి సేవకుడికి కాస్త ఆరోగ్యం బాలేదనుకోండి, మీకు తెలుసో లేదో బిర్యానీలు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళల్లో సేవకులు కూడా ఉండే ఉంటారు. కారణం ఏమిటి? అసూయ. కారణం ఏమిటి? మత్సరం. ఈ పరిచర్యను చూసి, పరిచర్య యొక్క అభివృద్ధిని చూసి, దేవుని మనసున్నవాడు దేవుని మహింపరుస్తాడు, సంతోషిస్తాడు, దేవుని ఘనపరుస్తాడు. అలా కాకుండా శరీర సంబంధమైన సేవ చేసేవాడు మత్సరంతోనూ అసూయతోనూ నిండిపోయినవాడు, ఒక సేవకునికి ఏదైనా ఆపదొస్తే, ఒక సేవకునికి ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఒక సేవకుని యొక్క ఆరోగ్యం ఏదైనా బాగోక హాస్పిటలైజ్డ్ అయితే, ఒక సేవకుని యొక్క కుటుంబంలో ఏదైనా ఒక నష్టము కష్టము జరిగితే, ఎంతమంది వెంటనే మనసులో బాధపడయో అటువంటి సేవకునికి ఇలా జరగకుండా ఉండాల్సిందే అని చెప్పి వెంటనే ఫోన్ చేసి మాట్లాడే, లేదా వీలుంటే దగ్గరకు వెళ్ళి పరామర్శించి, మీలాంటి సేవకులు క్షేమంగా ఉండాలి, మీలాంటి సేవకులు ఆరోగ్యంగా ఉండాలి, మీలాంటి సేవకులు 10 కాలాల పాటు బ్రతకాలి అని చెప్పి 4 మంచి మాటలు చెప్పేటటువంటి సేవకుల్ని ఈ రోజుల్లో మనం చూస్తున్నామంటారా? ఒకసారి ఆలోచించండి. ఎలీషా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రాజు దిగి వచ్చి, అయ్యా నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వే ఈ దేశానికి రౌతులు, నువ్వే ఈ దేశానికి రథము, నువ్వు బ్రతుకుండాలి అనే విధంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలి. మీకు తెలుసా సహోదరి సహోదరులు, ఎలీషా క్షేమంగా ఉన్నంత కాలము దేశానికి డోకా లేకుండా పోయింది. ఎలీషా మరణించిన వెంటనే దేశం మీదకి శత్రువు వచ్చి పడిపోయాడు. చూడండి కావాలంటే ఏం జరిగిందో, 13వ అధ్యాయం చదువుతున్నాను, 20వ వచనము, 20వ వచనము 13వ అధ్యాయము. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చేసింది. ఒకే వచనము 2 విషయాలు, ఒకే వచనంలో 2 విషయాలు మనం చూస్తున్నాం. 1, ఎలీషా మరణించాడు. 2, మోయాబు దేశం మీదకి వచ్చేసింది. ఆ దేశం ఒక గొప్ప ప్రవక్తను కోల్పోయినప్పుడు ఆ దేశం పైన ఉన్నటువంటి అతని ప్రార్థన ద్వారా దేవుడు వేసే కాపుదల కంచె కోల్పోయింది. వెంటనే మోయాబు దేశము వచ్చేసింది మీదకు. ఎలీషా గురించి తెలుసు గనుక దేశాన్ని పరిపాలించే రాజు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు మాకు అవసరం, నీవే మా తండ్రివి, నీవే మా రథమును మా రౌతులను. ఒకవేళ నువ్వు కానీ ఏమైనా అయిపోయావంటే, నీకేదైనా అయిందంటే మా దేశం అనాథగా మిగిలిపోతుంది, మా దేశం అతలాకోతలం అయిపోతుంది, నీలాంటి వాడు క్షేమంగా ఉండాలి, మనం అందరం ప్రార్థన చేయాలి, దేవుని కోసం రోషం కలిగి జీవించే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే, నశించిపోతున్న ఆత్మల కోసం అహర్నిశలు కృషి చేసే, నిస్వార్థంగా సేవ చేసేటటువంటి సేవకులు క్షేమంగా ఉండాలని చెప్పి మనం తప్పక ప్రార్థన చేయాలి. సంగమా, సేవకుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరులు సహోదరులు, మీరు ఏ దేశంలో ఈ వాక్యం వింటున్నా, ఏ ప్రాంతం నుంచి ఈ వాక్యం వింటున్నా, ఏ రాష్ట్రంలో ఈ వాక్యం వింటున్నా, వినండి. మీ కాపరిని మీ సేవకుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎలీషా అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చి రాజు ఏడ్చాడు. ఈరోజు అనేక మంది సేవకులు అనారోగ్యంగా బాధపడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, కుటుంబ సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఆడిపోసుకునే వాళ్ళని మనం చూస్తున్నాం, విమర్శించే వాళ్ళని మనం చూస్తున్నాం, తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని మనం చూస్తున్నాం. అనేక మందిని స్వస్థపరిచిన వాడు ఇప్పుడు తానెందుకు రోగంతో బాధపడుతున్నాడని చెప్పి విమర్శించే వాళ్ళని చూస్తున్నాం. కారణం తెలుసా? ప్రోత్సహించవలసిన వాళ్ళు ప్రోత్సహించటం లేదు కాబట్టి, అండగా నిలబడి ఆదరించవలసినటువంటి వారు అండగా నిలబడి ఆదరించటం లేదు కాబట్టి. దయచేసి గమనించండి, ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నానంటే సతీష్ కుమార్ గారికి ఏదైనా ఆరోగ్యం బాగోక నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేక అందిస్తున్నాను అనుకుంటున్నారా? అయ్యో నిక్షేపంగా ఉన్నాను నేను,
మీ అందరి ప్రార్థనలను బట్టి, మీ అందరి ఆదరణను బట్టి, మీ అందరి అభిమానాన్ని బట్టి, మీ అందరి ఆత్మీయతను బట్టి నేను సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నా. గత 25 సంవత్సరాలకు పైగా ఇప్పటి వరకు హాస్పిటల్ అడ్మిట్ కాల. దేవుని మహాకృపను బట్టి దేవుడు అట్టి కృపనిచ్చాడు. ప్రేమించే, ఆదరించే, అండగా నిలిచే అద్భుతమైన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఈ ప్రసంగం చేస్తున్న కారణం ఏమిటయ్యా అంటే సతీష్ కుమార్ గురించి కాదు సుమా, నన్నేదో బలపరచాలనే ఉద్దేశంతో కానే కాదు. అయ్యో, ఈరోజు ఎంతోమంది సేవకులు ఆదరించేవాళ్ళు లేక, బలపరిచేవాళ్ళు లేక, అండగా నిలబడేటటువంటి వాళ్ళు లేక, ఒకవైపు అనారోగ్య సమస్యల గుండా, ఆర్థిక సమస్యల గుండా అల్లాడిపోతున్నారు. ఎవరు ఆ సంఘ కాపరికి అండగా నిలబడాలి? వారి సంఘస్థులే అండగా నిలబడాలి. ఎవరు వెళ్ళి తోడుగా నిలబడాలి? వాళ్ళ సంఘస్థులే వెళ్ళి తోడుగా నిలబడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులో, మీ సంఘ కాపరికి అండగా నిలబడండి. సంఘ కాపరి ద్వారా మీరు పొందుకుంటున్న ఆశీర్వాదం ఏమిటో, దీవెన ఏమిటో మనపూర్వకంగా తెలియచేయండి, అభినందించండి. మన కల్వరి టెంపుల్లో డ్రాప్ బాక్స్లో ఎంతోమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటారు. వాక్యం అయిపోయిన తర్వాత అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటారు. ఒక చెల్లి రాసింది, అన్న హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో ఒక యవ్వనస్తురాలుగా నేను అడుగు పెట్టాను, ఒకవేళ కల్వరి టెంపులే ఉండి ఉండకపోతే నా జీవితం కుక్కలు చింపిన విస్తరాకుగా మిగిలిపోయేది. ఈరోజు నేను నీతిగా యథార్థంగా పాపిష్టి స్నేహితుల మధ్య నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే మీరు అందిస్తున్న వాక్యాలు నన్ను ఆ విధంగా పరిశుద్ధంగా జీవింపజేస్తున్నాయి. ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రోత్సాహంతో కూడినటువంటి కాంప్లిమెంట్స్ ఎంతమంది మన డ్రాప్ బాక్స్లో వేస్తూ ఉంటారో మరి మీ సంగతి నాకు తెలియదు. అన్నం తినేసి లొట్టలు వేసేసుకుని ఆ టైప్ ఏమో మీరు ఒకవేళ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరు మన మధ్య, అలాంటి వారిగా ఉండకండి. చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పడం వల్ల వీలు లేదు, ఉపయోగం లేదు. బతుకున్నప్పుడే ఒక వ్యక్తి మీకు మేలు చేసినా సహాయం చేసినా దాన్ని మనస్ఫూర్తిగా ఎక్స్ప్రెస్ చేయండి, మనస్ఫూర్తిగా తెలియచేయండి. ఆ కాపరు చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయిన తర్వాత ఆ సంఘ పెద్దలు వచ్చారు, సంఘస్థులు వచ్చారు, బంధువులు వచ్చారు, తోటి సేవకులు వచ్చారు. అయ్యో, ఏం చెప్తున్నారులే ఆ సేవకుడు గురించి, ఈయన మామూలు సేవకుడు కాదండి, బహు ప్రేమ గలవాడండి, రేయింబగుళ్ళు కష్టపడే సేవకుడండి, ఎప్పుడు మేము కలిసినా సరే మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా పలకరించేవాడండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పకుండా ఉండేవాడు కాదండి. ఇలాంటి సేవకుడు మా సంఘానికి సేవకుడుగా ఉండడం నిజంగా మా భాగ్యం అండి అని అందరూ ఓ చెప్తూ 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 ఉంటే, ఈ సేవకుని గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి చివరిగా వచ్చి మాట్లాడాడు, నాకు మీరు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు నవ్వాలో అర్థం కావట్లా, ఏడవాలో అర్థం కావట్లా. అదేంటండి, అందరం గొప్పగా మాట్లాడాం కదా, దానికి ఎందుకు ఏడవాలి? ఖచ్చితంగా ఏడవాలి. ఎందుకని? మీరు చెప్తున్న ఈ మంచి మాటలన్నీ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పినట్లయితే 20 సంవత్సరాలు అధికంగా బతికేవాడు. మీరు ఏమైతే చెప్తున్నారో అతను బతుకున్నప్పుడు చెప్పారా? అతను కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మీలాంటి సేవకుడు ఈ ప్రాంతంలో మరొకరు లేరండి అని చెప్పారా? మీ వాక్యం వల్ల నా జీవితం మారిందండి, నా కుటుంబం కట్టబడిందని చెప్పారా? ఇప్పుడు చెప్తున్నారు, చచ్చిపోయిందా చెప్తున్నారు. అతనికి క్లోజ్ ఫ్రెండ్గా నాకు తెలుసు అతను ఎంత నిరుత్సాహంగా వెళ్ళాడు, ఎంత సేవ చేస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత త్యాగం చేస్తున్నా గుర్తించేవాళ్ళేరే, అర్థం చేసుకునేవాళ్ళేరే, ఆప్యాయంగా పలకరించేవాళ్ళేరే, కనీసం కలిస్తే మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కరువు అయిపోయారే అని చెప్పి రేయింబగళ్ళు అతనుకున్న బాధంతా నాతో పంచుకునేవాడు, ఏడుస్తూ ఉండేవాడు. అలా ఏడుస్తూ 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 నిరుత్సాహ నిస్పృహలో కృంగిపోయి 20 సంవత్సరాలు ముందే చచ్చిపోయాడు. ఇప్పుడు వచ్చి మీరు అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేది బతుకున్నప్పుడు మాట్లాడితే బాగుండేది. జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే ఎలీషా బ్రతుకున్నప్పుడు ఓ రాజు వచ్చి ఎలీషా గురించి అంటున్నాడు, నువ్వే మాకు తండ్రి లాంటి వాడివయ్యా, ఈ దేశానికి నువ్వు తండ్రి లాంటి వాడివి. చాలా చక్కగా ప్రోత్సాహంగా మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత ఎలీషా మంచం మీద ఉండి కూడా పరిచర్య చేశాడు. అయితే ఒక పని చేయి, నువ్వు
నీ బాణాలు తీసుకో, ఆ బాణాలు వదిలిపెట్టు అని చెప్తే ముమ్మారు వదిలిపెట్టాడు. అప్పుడు ఎలీషా గద్దిచ్చాడు, ఎందుకని మూడుసార్లే ఆ బాణాలు వదిలావు, ఇంకొన్ని ఎక్కువసార్లు వదలాల్సింది, ఎందుకని మూడుసార్లు బాణం వదిలిపెట్టావు కాబట్టి మూడుసార్లు నువ్వు గెలుస్తావు. ఎంత ఎక్కువసార్లు ఆ బాణం వదిలిపెట్టినట్లయితే అంత ఎక్కువసార్లు గెలిచేవాడివి. చచ్చిపోబోయే ముందు కూడా దేశం క్షేమం కోసమే అహర్నిశలు ప్రయాసపడ్డాడు. చచ్చిపోబోయే ముందు కూడా దేశానికి మేలే చేయాలి అని చెప్పి ఎలీషా మేలే చేశాడు. అలా మేలు చేసిన తర్వాత అతడు మరణించాడు. ఒక వాస్తవాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ వాస్తవం అంటే 13వ అధ్యాయం 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా, ఎలీషా గొప్ప ప్రవక్త అయినా బైబుల్ సెలవిస్తుంది అతడు మృతి పొందగా అంటే అర్థం తెలుసా, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప రాజైనా, ఎంత గొప్ప వక్త అయినా, ఎవరైనా ఒకరోజు మరణించక తప్పదు. ఇది వాస్తవం, ఈ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ఈ భూమి మీద ఏ ఒక్కడు కూడా శాశ్వత కాలం బ్రతికే అవకాశము లేనే లేదు. అఫ్కోర్స్ ఇద్దరికే ఆ కృప ఇవ్వబడింది, ఒకరేమో హనోకు, మరొకరేమో ఏలియా. వీళ్ళిద్దరూ కూడా మరణించకుండా పరలోకానికి కొనిపోబడ్డారు. కానీ ఎలీషా మరణించాడు. ఏమి తెలియచేస్తుందంటే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు మరణించాల్సిందే. మరణము అనేది తథ్యము, దానికి వయసుతో భేదం లేదు, కులంతో పట్టింపు లేదు, ప్రాంతీయ తత్వం లేదు, ఆడమగ తేడా లేదు, పెద్ద చిన్న వ్యత్యాసము లేదు, తెల్లోడు నల్లోడు అనేటువంటి తారతమ్య భేదము లేదు. మరణం వచ్చినప్పుడు ఆ మరణ పిలుపు అందుకొని ఎవరైనా సరే ఆ మరణ పిలుపు వచ్చినప్పుడు మరణాన్ని అంగీకరించాల్సిందే, మరణించాల్సిందే. ఎలీషా మరణించాడు. కానీ తరువాత సంతాప దినములు ప్రకటించినట్టుగా కానీ, ఎంతోమంది వచ్చి ఏడ్చినట్టుగా కానీ అక్కడ మనకేం కనిపించట్ల. ఒకనొక సమయంలో మన రాష్ట్రంలో గొప్పగా వాడబడినటువంటి ఒక సేవకుడు మరణించాడు. అలా మరణించిన వార్త నాకు తెలిసినప్పుడు నేను అనుకున్నాను, ఆ వీధంతా కూడా కిటకిటలాడిపోతుంది, వెళ్ళడానికి దారి ఉండదు, రాష్ట్రమంతా వచ్చేసి ఉంటుంది, వారున్న ఇల్లు మొత్తం జనంతో నిండిపోయి ఉంటుంది, కాబట్టి ఇంతమంది జనంలో నేను వెళ్ళడం వల్ల అటు నాకు ఇబ్బందే, అలాగే అక్కడ ఉన్న వారికి ఇబ్బంది అవుతుంది. నేను వచ్చానని చెప్పి పలకరించేవాళ్ళు, చూడాలని మాట్లాడాలని ఆశపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి అటెన్షన్ నా వైపు తిరుగుతుంది, ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి. మీరు నమ్మండి, నేను మధ్యరాత్రి 1 గంటకు వెళ్ళాను. కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి మధ్యరాత్రి 1 గంటకు వెళ్ళి భౌతికాయాన్ని చూసి రావాలని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ అడ్రస్ కనుక్కుని వెళ్ళిన తర్వాత తీరా అక్కడికి వెళ్తే మాకు ఆశ్చర్యం వేసిందండి. వీధిలో ఒక్కరు లేరు. ఆ అపార్ట్మెంట్ కింద జనం కిటకిటలాడిపోతారు అనుకుంటే ఆ వాతావరణం కనిపించలేదు. వారు ఏ ఫ్లాట్లో ఉంటారో ఆ ఫ్లాట్లోకి ఎంటర్ అయితే అక్కడ శవం ఉంది, ఒక 4-5 ఉన్నారు. ఆశ్చర్యం వేసిందండి. అని ఒక గొప్ప సేవకుడు, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆయన ఎవరో మీకు బాగా తెలుసు, ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప సేవకుడు మరణిస్తే ఆయన ద్వారా దీవించబడిన, ఆయన వర్తమానాల ద్వారా దీవించబడిన, ఆశీర్వదించబడిన, రక్షించబడిన వాళ్ళందరూ ఏమైపోయారు? కనిపించలేదండి. కనీసం సరైనటువంటి సమాధి కార్యక్రమాలు కూడా ఆడ జరిగే వాతావరణం కనిపించలా. నేనే ఫోన్ చేసి అడగాలనుకున్నాను, దయచేసి వారి యొక్క
ఆ కాయాన్ని మాకు అప్పగించండి, మేము అద్భుతంగా చేస్తాం సమాధి కార్యక్రమాలు అని అడగాలనిపించింది నాకు. ఏమిటో బ్రతుకున్నప్పుడు పరుగులు తీస్తారు సేవకుల చుట్టూ, బ్రతుకున్నప్పుడు ఎక్కడ లేని అభినందనలు తెలియచేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, చనిపోయిన తర్వాత ఏడ్చేవాళ్ళు లేరు, చనిపోయిన తర్వాత వారు లేరే అనేటటువంటి ఆలోచన చేసేవాళ్ళు లేరు. దయచేసి గమనించండి, ఎలీషా మరణించిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? నష్టం జరిగిందండి. ఒక నీతిమంతుడు మరణించడం అంత శుభము కాదు. ఎస్, బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుని యొక్క మరణము దేవుని దృష్టిలో బహు విలువైనది, కరెక్టే. కానీ ఆ నీతిమంతుని పోగొట్టుకున్న దేశం మాత్రం అంత క్షేమాన్ని చూడలేదు. కారణం తెలుసా? ఎలీషా మరణించిన వెంటనే అదే వచనంలో మరొక మాట రాయబడి ఉంది, మోయాబు దేశము మీదకొచ్చేసింది. ఎలీషా ఉన్నంత వరకు ఆ దేశానికి క్షేమం ఉంది. ఎలీషా మరణించిన తర్వాత ఆ దేశం మీదకు శత్రువు వచ్చి పడిపోయాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, వీలైతే మీ బైబిల్ తెరవండి, యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడినట్లు నేను దాన్ని క్షమిస్తా. యెరూషలేము వీధుల్లో అటు ఇటు వెళ్ళి చూడండి, దాని వీధుల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండే ఒక్కడు మీకు కనిపిస్తే చెప్పండి, ఆ ఒక్కడి వల్ల నేను యెరూషలేమును ఆ ప్రాంతాన్ని క్షమించేస్తా. ఏడి ఆ ఒక్కడేడి? ఒక నీతిమంతుడు కనిపిస్తే నాకు చూపించండి, రావాల్సిన శిక్ష తప్పిస్తా, రావాల్సినటువంటి శత్రువుని రాకుండా చేస్తా. ఒక్క నీతిమంతుడు నాకు చూపించండి. సహోదరి సహోదరులు, అలాగే సేవకులు, మనం నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అది మన ఇంటికి క్షేమం, అది మన పిల్లలకు భద్రతనిస్తుంది, అది సంఘాన్ని కాచి కాపాడుతుంది. ఎలీషా బహునీతిమంతుడు గనుక తాను చేసిన ప్రార్థనల వల్ల దేశం కాపాడబడింది. కరువు కోరల్లో చిక్కుకున్న దేశానికి కావలసిన నీరు వీరి ప్రార్థనల ద్వారా, వారికి దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ ద్వారా సస్యశ్యామలమైన వాతావరణం వారికి అనుగ్రహించబడింది. కానీ ఎలీషా మరణించిన వెంటనే మోయాబు దేశము అమాంతంగా వచ్చి దేశం మీద పడిపోయింది. నీతిగా జీవించేవారు ఉంటే నాకు చూపించండి, నేను క్షమిస్తాను. 2 హెచ్కేలు గ్రంథము చూద్దాం రండి. 22వ అధ్యాయము 30వ వచనము 22:30 ఎహెస్కేలు 705 నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదే. దేశం నాశనం అయిపోతుంది, పాపంతో నిండిపోతుంది, ఎటు చూసినా బీటల వారిపోయింది. ఆ బీటల సందులో నిలబడి, ప్రభువా మా దేశాన్ని రక్షించో, కాపాడో అని ప్రార్థన చేసే నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా? ఉన్నట్లయితే ఆ వ్యక్తిని బట్టి నేను దేశాన్నే కాపాడుతాను. ఏడి ఆ వ్యక్తి. యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి మీరు చూడండి, ఒక్క వ్యక్తి మీకు యథార్థంగా నీతిగా న్యాయంగా జీవించడానికి ప్రయత్నం చేసేవాడు కనిపిస్తే చెప్పండి, నేను క్షమించేస్తాను. ఆ బండ బేటల మధ్య నిలబడేటటువంటి ఒక నీతిమంతుని చూపించండి, అలా చూపిస్తే పట్టణాన్ని దేశాన్ని నాశనం కాకుండా కాపాడుతాను. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం ఒక వ్యక్తిని గురించి మాట రాయబడింది. 32వ వచనము 2వ రాజులు 19:32 కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఆ పట్టణములోనికి రాడో,
దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక ఖేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. ఏమంటున్నాడు దేవుడు? నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. శత్రువు రావడానికి వీల్లేదు, శత్రువు వచ్చి తన బాణాన్ని వేయడానికి వీల్లేదు. ఎందుకంటే నా సేవకుడైన దావీదు నిమిత్తము ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. నీతిమంతులు కావాలి, ప్రతి ఇంటిని ప్రతి ఇల్లు కాపాడబడాలి అంటే ఆ ఇంట్లో నీతిమంతుడు కావాలి. నీ ఇల్లు కాపాడబడాలి అంటే ఆ ఇంట్లో నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు ఉండాలి. నీ కుటుంబం కాపాడబడాలి అంటే, నీ వంశము కాపాడబడాలి అంటే, నీ కంపెనీ కాపాడబడాలి అంటే, నీ స్కూల్ కాపాడబడాలి అంటే, నువ్వు చేసేటటువంటి పనిచేస్తున్న ఫ్యాక్టరీ కాపాడబడాలి అంటే, నువ్వు ఏ పొలాల్లో పనిచేస్తున్నావో ఆ పొలాలు పండాలి అంటే నీతిమంతుడు కావాలి. ఒక సంఘం కాపాడబడాలి అంటే, సేవ కాపాడబడాలి అంటే, పరిచర్య వర్ధిల్లాలి అంటే దావీదు వంటి నీతిమంతుడు కావాలి. ఏలీషా మరణించక మునుపో దేశం కోసం ప్రయాసపడ్డాడు. తను చివరి శ్వాస వరకు దేవుని తరఫు నిలబడి దేశం కోసం ప్రార్థన చేసేవాడిగా, దేశక్షేమం కోసం దేవుని చిత్తాన్ని బయలుపరిచేవాడిగా ఉన్నాడు. మరణించినప్పుడు ఏడ్చినట్టుగా ఒక్కరు కూడా ఏడ్చినట్టుగా మనకు కనిపించటం లేదు. అది క్షేమము కానే కాదు. నీతిమంతుడైనటువంటి సేవకులు సురక్షితంగా జీవించాలి అని చెప్పి ఏడ్చేటటువంటి ఆత్మీయులు కావాలి. దేవుని కోసం బలంగా వాడబడేటటువంటి సేవకులు సుదీర్ఘమైన ఆయుష్ కలిగి జీవించాలి అని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రతి ఆదివారం 5 సందేశాలు అందిస్తున్నాను. అలా గత 12 సంవత్సరాలుగా అందిస్తూ వచ్చాను. ఇంచుమించు 90 నిమిషాలు నేను మాట్లాడుతాను ఒక్కొక్క ఆరాధనలో. ఆ తర్వాత మళ్ళా వెళ్ళి కొత్త వాళ్ళతో ఒక అరగంట సేపు మాట్లాడతాను. అండ్ ఇంచుమించు 2 గంటలు ఒక్కొక్క ఆరాధనలో, మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన, 6 గంటలు నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఇంగ్లీష్ సర్వీస్లో గంట సేపు మాట్లాడుతున్నాను. తర్వాత మరలా సాయంత్రం మళ్ళా 2 గంటల సేపు పాటలు పాడుతూ వాక్య పరిచయం చేస్తూ అలా ఎంతకాలం చేస్తూ వచ్చాను, సుమారు 12 సంవత్సరాలు. ఈ పరిచర్య గురించి, మన దేవుడు ఏ విధంగా కల్వరి టెంపుల్ దీవిస్తున్నాడో, ఈ పరిచర్య గురించి విన్నటువంటి ప్రపంచంలో దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకులు, వారిలో ఒకరైనటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితుడు జాన్ యాంకర్బర్గ్ నాకు 5 పేజీల ఉత్తరం టైప్ చేసి, ఈమెయిల్ కాదు, టైప్ చేసి తన లెటర్ హెడ్ మీద టైప్ చేసి నాకు పంపించాడు, పోస్ట్ చేసి పంపించాడు. ఇంత అద్భుతమైన సేవ, 12-13 సంవత్సరాల్లో 200,000 మంది సంఘం కలిగినటువంటి పరిచర్య నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలా, ఈ ప్రపంచంలో ఎవరూ చూడలా. ఇంత అద్భుతమైన పరిచర్య దేవుడు ఇంత చిన్న వయసులో నీకు ఇచ్చాడు. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో ఎంత సేవ జరగబోతుందో ఊహించటం కూడా కష్టమే. కాబట్టి నా మనవి ఏమిటంటే, 5 సందేశాలు 2-2.5 గంటల సేపు మీరు ఇవ్వటం అది మీ ఆరోగ్యానికి క్షేమం కాదు. నేను కూడా మీలాగే వాక్య పరిచర్య చేయాలని చెప్పి రోజుకు 4-5 వర్తమానాలు ఇచ్చుకుంటూ వెళ్ళా. నాకెవరూ చెప్పలేదు ఈ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా నేను సేవ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఎవరు వార్నింగ్స్ ఇవ్వలేదు. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? నా హార్ట్ మీద 10 ఆపరేషన్స్ జరిగినాయి. 10 సార్లు నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. 2 సంవత్సరాల పాటు నేను మంచం మీద పడిపోవాల్సి వచ్చింది. 1 సంవత్సరం పాటు నోరు తెరవలేకపోయాను, మాట్లాడలేకపోయాను. కారణం తెలుసా? ఆయన రాస్తున్నాడు, డాక్టర్ సతీష్ కుమార్ నన్ను ఎవ్వరూ హెచ్చరిక చేయలా, నాకెవ్వరూ చెప్పలా, జాగ్రత్తలు తీసుకోమని తెలియచేయలా. నీకంటే ముందు అనుభవం కలిగిన ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా చెప్తున్నాను, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ స్వరాన్ని కాపాడుకో, దాని కొరకు ప్రతిరోజు సాయంత్రం నీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. కారణం తెలుసా?
సుదీర్ఘకాలము నువ్వు సేవ చేయాలి, బ్రతకాలి అని చెప్పి. వారు నాకు పరిచయం అయింది కేవలం 2 ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల క్రితం పరిచయం అయింది. మన పరిచర్య వల్ల వారికి వచ్చినటువంటి మేలేమి లేదు. మన పరిచర్యను చూసి దేవుని మహింపరిచేటటువంటి ఒక అద్భుతమైన సేవకుడు అంటున్నాడు, ప్రతిరోజు సాయంత్రం నీ గురించి ప్రార్థన చేయకుండా మాత్రం పడుకోనే పడుకోను. కారణం ఏమిటంటే సుదీర్ఘకాలము నువ్వు సేవ చేయాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, పరిచర్య అభివృద్ధి కోసం సుదీర్ఘకాలము సేవ చేయాలని చెప్పి నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, దేవుని కోసం రోషం కలిగి జీవించేవారు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే మీలాంటి వారి ప్రార్థనలు వారి చుట్టూ కంచెగా ఉండాలి. కాబట్టి సంగమా, మీ కాపరిని కాపాడుకోండి. ఎలీషా మరణించిన తరువాత యుద్ధం వచ్చేసింది, దేశం అతలంకుతలం అయిపోయింది. ఒక నీతిమంతుడు తన యాత్ర ముగించిన తరువాత ఆ విధంగా ప్రార్థన చేసేవాడు లేకపోయాడు, ఆ విధంగా దేశాన్ని కాపాడుకునేటటువంటి విజ్ఞాపన చేసేవాడు కరువు అయిపోయాడు. దేశం కోసం రోషం కలిగి జీవించే ఒక ప్రవక్త ఆ దేశంలో ఆ రోజు కరువు అయిపోయాడు. కాబట్టి జరిగింది ఏమిటి, హెచ్చరిక చేసేవాడు లేకుండా పోయాడు, జాగ్రత్త పరిచేవాడు లేకుండా పోయాడు, బుద్ధి చెప్పేవాడు లేకుండా పోయాడు, మార్గదర్శిగా ఉండేటటువంటి ఒక ప్రవక్త ఆ దేశానికి లేకపోయేసరికి అమాంతంగా శత్రువు వచ్చి పడిపోయాడు. నమ్మకమైనటువంటి సేవకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. వారి క్షేమం కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మనకుంది. కారణం ఏమిటయా అంటే, దావీదును బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు, నీతిమంతులను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతానని చెప్పాడు. పాడు కావలసిన దేశాన్ని పాడు కాకుండా ఎవడైతే నీతిగా యథార్థంగా జీవించి ఆ బండబీటల మధ్య నిలబడతాడో ఆ వ్యక్తిని బట్టి దేశాన్నే కాపాడుతానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నీ ఇల్లు కాపాడబడాలి, నువ్వు పనిచేస్తున్నటువంటి కంపెనీ కాపాడబడాలి, నువ్వు పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీ కాపాడబడాలి, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘం కాపాడబడాలి. ఏ సేవకుడైతే నీకు క్షేమకరమైన సందేశాన్ని ఇస్తూ ఈరోజు ఆత్మీయంగా నేను బలపరుస్తున్నాను, ఆ సేవకుని యొక్క జీవితం క్షేమంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ఇంటిలో ఒక దావీదు లేవాలి, ప్రతి ఇంటిలో ఒక ఎలీషా వంటి విజ్ఞాపనకర్త లేవాలి. ఫలితంగా ఆ ఇంటి ద్వారా, ఆ వంశము ద్వారా, ప్రతి సంఘంలో దావీదు వలె దేవుని ప్రేమించే వాళ్ళు లేచినట్లయితే వారి ద్వారా ఆ సంఘం కాపాడబడుతుంది, ఆ సేవ కాపాడబడుతుంది. అతడు మరణించిన తరువాత అమాంతంగా మోయాబు దేశం వాళ్ళు వచ్చి పడిపోయారండి. అలా వచ్చి పడిపోయినప్పుడు ఏం జరిగిందో త్వరగా నేను చదివి ముగించేస్తాను. మరణించకముందు, మరణించినప్పుడు, మరణించిన తరువాత 21, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, ఎలీషా మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మనం చేసే సమాధులు వేరు, మనం సమాధి కార్యక్రమాలు మన పద్ధతి వేరు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా మరణించినట్లయితే వారు సమాధి చేసే పద్ధతి వేరు. మనం భూమిలో పాతి పెట్టేస్తాం, కానీ ఇశ్రాయేల్ యొక్క విధానం ఏమిటంటే కొండ గుహలో ఒక గుహ తవ్వి ఆ గుహలో ఆ శవాన్ని పెట్టి దాన్ని మూత వేసేస్తారు. అది వారి విధానం. యేసుక్రీస్తు కూడా సమాధి చేయబడింది ఒక గుహలో, దాని ఎదుట ఒక రాయి దొర్లించబడింది. ఇది సాధారణంగా ఇశ్రాయేల్ యొక్క విధానం. సో ఒక గుహలో ఎలీషా శవాన్ని పెట్టారు. ఇప్పుడు ఎముకలు మిగిలిని అంటే అర్థం ఏమిటంటే బహుశా 1 సంవత్సరం కావచ్చేమో. ఇప్పుడు మరొక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ లోపల మోయాబు దేశ సైన్యం అమాంతంగా వచ్చి దేశం మీద పడిపోయింది. ఇప్పుడు దేశ సైన్యం అమాంతంగా వచ్చి పడిపోయేసరికి ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయిన వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళి ఒక సమాధిలో ఇతను పెట్టేటటువంటి అవకాశము తరుణము లేకపోయేసరికి దగ్గరలో కనిపిస్తున్నటువంటి ఎలీషా సమాధిది అది తెరిచి దాంట్లో పెట్టేసి గబగబా వెళ్ళిపోయారు వీళ్ళు. బైబుల్ సెలవిస్తుంది ఏమనంటే, చదువురండి,
కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అద్భుతం కదండి. చచ్చిపోయినా సరే అతడు ఇతరులను బ్రతికిస్తున్నాడండి. సహోదరి సహోదరులు, మన దేశంలో అద్భుతమైన సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వారు వారి యాత్ర ముగించి వెళ్ళిపోయారు. విలియం కేరీ మన దేశంలో గొప్ప సేవ చేసి తన పని ముగించి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు కూడా మన మధ్య బ్రతికే ఉన్నాడు. కారణం తెలుసా, 40 పైగా భాషల్లో బైబుల్ని తర్జుమా చేశాడు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది వారి భాషలో బైబుల్ని చదువుతున్నారంటే కారణం తెలుసా, అది విలియం కేరీ యొక్క త్యాగ ఫలితము. ఆయన చనిపోయాడు, కానీ ఆయన ఇప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు మనం పాడుతూ ఉన్నప్పుడు, ఉన్నా పాటున వస్తున్నానయ్యా, యేసు నన్ను ప్రేమించినావు, ఈ సాంగ్స్ మనం పాడుతున్నాం. గొప్ప గొప్ప దైవజనులు ఆ పాటలు రాశారు. అలాగే దైవజనులు నాకు సుపరిచితులు, నేనంటే బహుగా ఇష్టపడేటటువంటి సేవకులు యేసన్న గారు అద్భుతమైన సాంగ్స్ రాశారు, అద్భుతమైన పరిచర్య చేశారు. వారి పని వారు ముగించి వెళ్ళిపోయారు, కానీ ఈరోజు కూడా ఆయన మన మధ్య సంచరిస్తూనే ఉన్నారు. ఏ రూపంలో, వారు రాసినటువంటి సాంగ్స్ రూపంలో, కీర్తన రూపంలో. గొప్ప గొప్ప దైవజనులు మరణిస్తారు, కానీ విచిత్రం ఏంటో తెలుసా, మరణించినా సరే వాళ్ళు అనేక మంది జీవితాల్లో జీవిస్తూనే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు, ఆశీర్వాదకరంగా మిగిలిపోతారు. అది విలువైన జీవితం అంటే. మరి కొంతమంది ఉంటారు, వారి జీవిత విధానం, వారు చేసే పనులు బట్టి వీడు చస్తే బాగుండో, బతుకుండి మమ్మల్ని ప్రతిరోజు చంపేస్తున్నాడు. కొంతమంది భర్తలు అలా జీవిస్తారు, కొంతమంది బానిలు అలా జీవిస్తారు, కొంతమంది పిల్లలు అలా జీవిస్తారు. ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు, నువ్వు చస్తే బాగుండో అని నిన్ను గూర్చరుకుంటున్నారంటే నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తివి కానే కాదు. ఎలీషా మరణించాడు, కానీ ఇతరులను బ్రతికిస్తున్నాడు. అద్భుతం కదా. వెనకటి కట ఒక పంది ఆవు కలిసి మాట్లాడుకుంటున్నాయట. ఆ పంది వచ్చి, ఆవు బావా, ఆవు బావా, ఈ తారతమ్య భేదాన్ని, ఈ తేడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉందంట. ఏమిటి తేడా అంటే, అందరు నీ పక్కన నిలబడుతున్నారు, నిన్ను చక్కగా నిమురుతున్నారు, నీకు నిన్ను బహుగా ప్రేమిస్తున్నారు, నీ పక్కన నిలబడటానికి ఇష్టపడుతున్నారు, కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా దగ్గరికి ఎవరు రావటల్లా, నీకు 4 కాళ్ళే, నాకు 4 కాళ్ళే, నీకు తోకుంది, నాకు తోకుంది, నువ్వు జంతు జాతికి సంబంధించిన దానివే, నేను జంతు జాతికి సంబంధించిన దాన్ని, నువ్వు మోగదానివే, నేను మోగదా, ఏదో చెప్పుకుంటా ఉంది. అయినా ప్రజలు నిన్ను ఎందుకు ప్రేమిస్తారు, నన్ను ఎందుకు ద్వేషిస్తారు. అప్పుడు ఆవు అందట, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడతావు, కానీ నేను బతుకున్నప్పుడు ఉపయోగపడతా, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడతా, కాబట్టి ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారు. వీళ్ళు కొంతమందికి అర్థం కాల. పంది బతుకున్నప్పుడు ఎవడో పట్టించుకోడండి, చచ్చిపోయిన తర్వాత మాంసం కోసం, పంది మాంసం కోసం లేక మాంసంగా ఉపయోగపడుద్ది. కానీ ఆవు బ్రతుకున్నప్పుడు పాలిస్తుంది, చచ్చిపోయిన తర్వాత అది అనేక మందికి తన చర్మం కావచ్చు, చెప్పులు కొట్టడానికి ఉపయోగపడుతుంది, డప్పు వాయించడానికి కావాల్సిన చర్మము ఆవు చర్మం కూడా వాడుతూ ఉంటాను. చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది, బతుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటేనే మనల్ని ప్రజలు ప్రేమిస్తారనే సత్యము మర్చిపోవద్దు. ఎలీషా ఆయన శల్యము తగిలిన వెంటనే ఒక వ్యక్తి చచ్చిపోయి తిరిగి లేచాడు. కారణం ఏమిటి, అది తెలియచేసేటటువంటి పాఠం ఏమిటి, దేవుడు ఎందుకని అటువంటి అద్భుతాన్ని ఎలీషా జీవితం ద్వారా ఆ సమయంలో జరిగించాడు, దాని వెనుకున్నటువంటి అద్భుతమైన సత్యం ఏమిటి, అది ప్రపంచానికి అందించే ఒక శ్రేష్టమైన సందేశం ఏమిటి, ఇవన్నీ కూడా వచ్చే వారం మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మిస్ కాకుండా వచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు అందించిన వాక్యాన్ని విన్నటువంటి మనం ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో నువ్వు ఒక ఎలీషాగా తయారు కావాలి, నీ ఇంట్లో నువ్వు ఒక దావీదుగా తయారు కావాలి. దేవుడు అంటున్నాడో, దావీదును బట్టి నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. నీతిగా యథార్థంగా జీవించేవాడు ఉంటే మీ వీధిలో నాకు చెప్పండి, ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. మీ వీధిలో
నువ్వు నీతిగా యథార్థంగా జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మీ వంశములో నీతిగా యథార్థంగా జీవించే దావీదు వలె నువ్వు ఉండాలి. నీ కాలములో తుది శ్వాస వరకు దేవునికి రోషం కలిగి జీవించే సైనికునిగా, ప్రవక్తగా, ఎలీషాగా నువ్వు ఉండాలి. ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేస్తావా, ప్రభువా నేను విలువైన జీవితం నేను జీవించాలయ్యా, నా ఇంటిని కాపాడుకునేటటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, అట్టి తల్లిగా నేను ఉండాలి, అట్టి తండ్రిగా నేను ఉండాలి, అటు కృప నాకు దయచేయి నాయనా, నన్ను బట్టి నా ఇల్లు కాపాడబడాలి, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా ఉద్యోగం కాపాడబడాలి, నా బిడ్డలు కాపాడబడాలి, అట్టి నీతిని నాకు దయచేయి నాయన, నా సంఘం కాపాడబడాలి, నా కంపెనీ కాపాడబడాలి, నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ పనిచేసేటటువంటి వ్యవస్థ కాపాడబడాలి. నేను అవినీతి పరురాలుగా జీవించడానికి వీల్లేదు. సేవకులను ప్రేమించాలి, వారు పడుతున్న ప్రయాసను గుర్తించాలి, ఆ ప్రయాసకు తగినట్టుగా ప్రతిఫలాన్ని మేము ఇవ్వగలగాలి, ప్రోత్సహించాలి. అటు మంచి మనస్సు మాకు దయచేయి నాయన. సేవకుల క్షేమం కోసం మేము ప్రార్థన చేయాలి. రోషం కలిగిన సేవకులను కాపాడుకోవడానికి మేము శతవిధాల ప్రయత్నం చేయాలి. అయ్యో, ఎలీషా మరణించిన తరువాత దేశం మీదకు శత్రువు వచ్చేశాడు, ప్రభా నీతి కలిగిన సేవకులను కాపాడునాయనా, యథార్థవంతులైన సేవకులను రక్షించండి ప్రభువా. ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీపించాల్సిందిగా కోరుతున్న రెండు చేతులు పైకెత్తి ప్రభువు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ప్రభువుకు మొర పెడదాం, మనవి చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థన చేస్తున్నావు నాయనా, ఎలీషా మరణానికి ముందు కూడా నిన్నే సేవించాడు, దేశ క్షేమం కోసమే ప్రయాసపడ్డాడు, దేశ రక్షణ కోసమే కృషి చేశాడు నాయనా. అటువంటి సేవకులను మా రాష్ట్రాల్లో, మా దేశంలో లేవనెత్తండి నాయన. ఆత్మల సంపాదన కోసమే తుది శ్వాస వరకు ప్రయాసపడే సేవకులను, దేశ రక్షణ కోసం, దేశ క్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సేవకులను బలపరచండి నాయన. అటువంటి వారిని లేవనెత్తండి. అలాంటి వారి క్షేమం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మాకుంది. ప్రార్థన చేస్తున్నాం యథార్థవంతులైన సేవకులను, నీతి కలిగిన సేవకులను, నిన్ను ఘనపరిచేటటువంటి సేవకులను ప్రభువా మీరు మంచి ఆరోగ్యంతో, క్షేమముతో, సమాధానంతో, నీ ఆత్మబలముతో, శక్తితో నింపండి. సుదీర్ఘ ఆయుష్యం దయచేయండి ప్రభువా. ఫలితంగా మా రాష్ట్రాలకు, మా దేశానికి కావలసినటువంటి అద్భుతమైన సందేశాలు అందించేటటువంటి కృప వారికి దయచేయండి. ఎవరెవరైతే నీ చిత్త ప్రకారం సేవ చేస్తున్నారో వారందరినీ బహుగా ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని, వారిని, వారి సంఘాన్ని, చేస్తున్న సేవంతటిని భద్రపరుచునాయనా. ఎలీషా నాయనా తాను అనారోగ్యం పాలైనప్పుడు తనని యొక్క వ్యక్తిత్వాన్ని, తనకి మీరిచ్చిన పిలుపును, తన స్థానాన్ని గుర్తించి రాజే దిగివచ్చాడు పరామర్శించటానికి. రాజే దిగివచ్చి ఎలీషాను గుర్తించి, తండ్రి, మా తండ్రి, నీవే మా దేశానికి రౌతువి, రథములు నీవే నాయనా. సేవకులను గుర్తించేటటువంటి సమాజాన్ని ఇవ్వండి, సమాజాన్ని లేవనెత్తండి. అనేక సంఘాల్లో సేవకులను ఉపయోగిస్తున్నారు, వాడి పడేస్తున్నారు. అనేక మంది సంఘాల్లో సేవకులు ఒంటరితనంతో అల్లాడిపోతున్నారు. ఆదరించేవాళ్ళు లేక, బలపరిచేవాళ్ళు లేక, అర్థం చేసుకునేవాళ్ళు లేక, ఆదుకునేవాళ్ళు లేక, నిరుత్సాహ నిస్పృహలో నలిగిపోతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. సేవకుడు కూడా మనిషేనని, తనకు మనస్సుందని, తనకు కుటుంబం ఉందని, తన మీద సైతాను దాడి చేస్తున్నాడని నన్ను గ్రహించి అండగా నిలబడేటటువంటి సంఘంగా ఈరోజు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. సేవకులు కన్ను మూసినప్పుడు నాయనా ఏడ్చేటటువంటి సమాజాన్ని ఇవ్వండి. అయ్యో, నీతిమంతుణ్ణి మేము కోల్పోయాం, ఓ అద్భుతమైన సేవకుణ్ణి కోల్పోయాం, ప్రభా మరొక ఇలాంటి సేవకుణ్ణి లేవనెత్తు అయ్యా, ఇలాంటి దైవజుణ్ణి లేవనెత్తు నాయన అని కన్నీరు కార్చేటటువంటి మనస్సును ఆయన సమాజానికి దయచేయండి.
ఎలీషా మరణించినా సరే తాను ఇతరులను జీవింపచేసేవాడిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నాయనా, మమ్మల్ని చూసి ఇతరులు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసే జీవితం మాకొద్దు నాయన. నువ్వు బ్రతకాలి, 10 కాలాల పాటు బ్రతకాలి అనేటటువంటి జీవితం మేము జీవించాలి. మేము మరణించినా సరే మా ఆత్మీయత, మా ప్రార్థన, మా జీవిత విధానం, మా మాదిరి, మేము చేసిన సేవ బ్రతకాలి, సుదీర్ఘకాలము నాయన కొనసాగాలి. అటు కృప మాకు దయచేయమని ప్రతి ఇంటిలో ఒక దావీదు వలె మేము ఉండి ఆ ఇంటి భద్రత కొరకు, ప్రతి సంఘంలో ఒక దావీదు వలె మేము ఉండి ఆ సంఘ క్షేమం కోసం నాయన అహర్నిశలో నీ దృష్టిలో యథార్థంగా జీవిస్తూ ప్రయాసపడే కృప మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ నాయన వారి జీవితంలో అన్వయించుకునేలాగా కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. దేవుడు మాతో మాట్లాడాడు అన్న వారు దేవుడు మహింపరుస్తారా? రైట్ ఫ్రెండ్స్, క్షేమంగా వెళ్ళండి. రాబోయే ఆదివారం ఉదయము అలాగే సాయంత్రము ప్రత్యేకమైన సందేశాలు మీరు వినబోతున్నారు.